నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనుకుంటున్నారు మనోళ్ళు టెక్నాలజీ అభివృద్ధి చెందింది, అసలు మనం అంతా పుట్టింగులో అయ్యాము, మనం ఎంత మనగాళ్ళం అయ్యామని. కరోనా వచ్చి ఒక స్ట్రోక్ ఇస్తే బిత్తరపోయి 6 నెలలు ఇళ్లలోంచి బయటికి రాలా. కంటికి కనపడని వైరస్ ఎటుపోయింది, టెక్నాలజీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా పేరుగాంచినటువంటి దేశాలు కూడా గడగడ గడగడగడ వణికిపోతూ బిక్కు బిక్కుమంటూ బిక్కదొచ్చాయి. శవాలు కుప్పలు తెప్పలుగా పాతి పెట్టేదానికి కూడా జాగా లేక దారుణమైన వేదనను అనుభవించాయి. సృష్టికర్త అయిన వాడు కళ్ళెర్ర చేస్తే పుట్టగతులుండవు నరుడికి. అందుకే నువ్వు ఎంత చదువుకున్నవాడివైనా, ఎంత తెలివైనవాడివైనా, ఎంత మేధావైనా, ఎంత పైసలు ఉన్నవాడివైనా, ఎంత ఆస్తిపరుడివైనా, ఎంత పెద్ద కులమైనా, ఎంత చిన్న కులమైనా, ఏదైనా దేవునికి భయపడాలమ్మా. దేవుని ముందు నకరాలు చేయకూడదు, దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవునికి విధేయత చూపాలి, దేవునికి భయపడాలి, ఆయన చెప్పింది వినాలి, ఆయన సేవకులు అందిస్తున్న హెచ్చరికలు గైకొని జాగ్రత్త పడాలి. చూడక నమ్మిన వారు ధన్యులు. చూడలా నోవహు వచ్చింది జాగ్రత్త పడమని దేవుడు ఇచ్చిన పిలుపుని ఆలకించి ఓడగట్టుకొని రెడీ అయ్యాడు. ధన్యుడయ్యాడా లేదా, అయ్యాడా లేదా, బతికిపోయాడా లేదా? ఇప్పుడు మనందరం ఎవరు సంతానం అనుకున్నా, మన తాతయ్య ఎవరో తెలుసా? మన తాతయ్య నోవహు తాతయ్యే. ఏం నడుచుతారు, నేను చెప్పేది నిజం, ఇప్పటిదాకా చెప్పింది మన తాత స్టోరీయే. ఆయనకున్న 3 కొడుకులు షేము హాము యాపేతు, ఆ 3 నుంచే భూమి మీద ఉన్న మనుషులు అందరూ వచ్చారు. కాబట్టి నాడు వచ్చినట్లే జలప్రళయం, రేపు అగ్ని ప్రళయం రాబోతుంది. భయంకరమైన సంభవాలు జరగబోతున్నాయి. హెచ్చరిక చెప్పిస్తున్నాడు దాసుల చేత. విని విశ్వాసాన్ని కాపాడుకొని జాగ్రత్త పడి భక్తి సాధన వైపు తిరిగి దేవుని వైపు మళ్ళుకొని జాగ్రత్త పడి భయము కలిగి బ్రతికితిరా. సరే సరే, వెర్రి మొర్రి మాటలాడి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి దేవుని హెచ్చరికలు పెడచెవిన పెట్టి ఎగతాళి చేస్తిరా, మీ గతి దుర్గతే అని లోకమంతటి మొత్తాన్ని కూడా చెప్పమని దేవుడు హెచ్చరిక. అందుకే ప్రకటిస్తున్నాం నా ప్రియ దేవుని బిడలారా, రాకడ బహు సమీపమై ఉంది. ఇక ముగిస్తున్నాను, వినండి. దేవుణ్ణి చూడలా, ఆయన నమ్మావు. యేసును చూడలా, ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచావు. ఇప్పటి వరకు ఎలాగైతే విశ్వాసాన్ని కాపాడుకున్నావో రాకడ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండు. కొంతమంది అంటున్నారు మనకి ఏ శ్రమలు ఉండవు, మనం ప్రశాంతంగా ఉంటామని. లేదు లేదు, నేను అంటున్నాను శ్రమలకి ప్రిపేర్ అయి ఉండండి, సిద్ధపడి ఉండండి. ఏ పరిస్థితి అయినా విశ్వాసం పోగొట్టుకోకుండా మంచి పోరాటం పోరాడి తుది శ్వాస విడిచేంత వరకు నీ ప్రభువును వదిలిపెట్టకుండా, ఆయన యందలి విశ్వాసం కోల్పోకుండా స్థిరంగా దాన్ని అలా హత్తుకొని ఉండు. రేపు ఆయన ప్రత్యక్షంగా కాబోతున్నాడు, మెప్పు మహిమ ఘనత నీ కొరకు ఆయన తీసుకొస్తున్నాడు.